विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरं तस्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुरलिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्ववाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदर्घ्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः जगद्धात्रीं अहं देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीम् సకల శుభ ఫలావాప్తిరస్తోని మంగళాశాసన చేస్తూ ఈరోజు నుంచి సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో మార్కండేయ పురాణాన్ని సప్తాహ దీక్షతో ప్రవచనం చేసుకుంటున్నాం. పురాణాలన్నింటిలోకి విశిష్ట స్థానం ఉన్నటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఇందులో ఉన్నన్ని గొప్ప కథలు ఎక్కడా లేదు. కాకతీయుల దగ్గర సేనాధిపతిగా గన్నయ్య అని ఒక ఆయన చేశాడు. నాగ గన్నయ్య యుగుడు అని కూడా అంటారు ఆయన. ఆయన తిక్కన గారి శిష్యుడు మారణ చేత ఈ పురాణాన్ని తెలుగులోకి అనువాదం చేయించాడు. తిక్కన గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు మారణ అంటే అసలు తెలుగులో మొట్టమొదటి అనువాదమైన పురాణం మార్కండేయ పురాణం అయిన కనుక దీనికి ప్రథమ ఆంధ్ర పురాణం అని కూడా పేరు అన్నమాట. ఆయన అంటాడు అందులో ఆ సేనాధిపతి మారణ కవీంద్ర, నేను మొత్తం పురాణాలు అన్నీ విన్నాను కానీ మార్కండేయ పురాణంలో ఉన్నంత విశిష్ట కథ విశేష స్థానం వినోదంకి ఎక్కడా లేవు. అందుకే దాని మీద నాకు బాగా ఆసక్తి. దాన్ని తెలుగులో అనువాదం చేసి నాకు అంకితం ఇవ్వమని అడిగాడు ఆయన. తర్క్యంపంగల శక్యమైన వితతో దీప్తి జాలం భుజే అర్కుండెట్లు వెలుంగు నట్ల బహుపుణ్య శ్రేణిక వ్యాప్తి సంపర్క స్ఫూర్తి అగాంధకారము లడంపంజాలి లోకంబునన్ మార్కండేయ పురాణరత్నమవరుణ్ మాంగళ్య సంపాదియై. సూర్యభగవానుడి కిరణములు ఇన్ని అని ఎవరూ చెప్పలేదు. అందుకే సహస్ర కిరణుడు అలా. సహస్రం అంటే సమూహం, లెక్కలేనని కిరణములు కలిగిన వాడు. అనంత కాంతితో సూర్యభగవానుడు ఆకాశంలో వెలిగిపోతూ లోకంలో ఉన్న చీకట్లన్నీ ఎలా తొలగిస్తున్నాడో మార్కండేయ పురాణం అనే ఒక గొప్ప పురాణం కూడా అనేక పుణ్యకథలతో మనువుల చరిత్రతో మహాత్ములైన ఋషుల చరిత్రతో సరస్వతీ స్తోత్రంతో నిండి లోకంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పాపాలనే చీకట్లను తొలగిస్తుంది. అగాంధకారం ఆ సూర్యుడు లౌకికమైన చీకటిని తొలగిస్తాడు, భూలోకంలో ఉన్న కఠిన చీకటిని తొలగిస్తాడు. ఈ సూర్యుడు మార్కండేయ పురాణం అనే సూర్యుడు ఉన్నాడే ఆయన అగాంధకారాలను తొలగిస్తాడు, పాపములనే చీకట్లను తొలగిస్తాడు. అందుకే మార్కండేయ పురాణం సకల మంగళములతో కూడినది. మార్కండేయ పురాణం విన్నవంటే ఇంకా మాంగళ్య సౌభాగ్యం వస్తుందని. మాంగళ్యం అంటే కేవలం ఈ మెడలో ఉండే మంగళసూత్రమే కాదు, అనేక శుభములు అందిస్తుంది అని అర్థం అన్నమాట.
పాండిత్యం భవరం పురాణములున్ పౌరాణికులు చెప్పగా విండున్. ఎంతోఘోరం పాండిత్యంతో చాలామంది పౌరాణికులు రకరకాల పురాణాలు చెప్పారు. అవన్నీ విన్నాను నేను, కానీ వింతలు కావు, అవేవి నాకు అంత విశేషంగా అనిపించలేదు. అందులో విచిత్ర కథలు లేవు అన్నాడు ఆయన. నూతన కథ విస్తారత యోగ్యమై చండాగోకలహారియై పరమ విజ్ఞానాశ్రయంబైన మార్కండేయాఖ్య పురాణ రత్నమవరుం కౌతూహలం గొప్పగన్. సకల పాపాలని, మా ఊరు పాపాలని చండ అఘ ఉత్కర హారియై, చిన్న పాపాలు తొలగించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పులతో ఆలయంలోకి ప్రవేశిస్తే శివపురాణంలో శివలింగోద్భవ కాలంలో కాసిన నీళ్లు స్వామివారి మీద పోస్తే ఆ పాపం తొలగిపోతుంది. తీర్థం తీసుకుంటే శివాభిషేకం చేశాక, రుద్రాభిషేకం చేశాక ఆ తీర్థాన్ని సేకరిస్తే తెలుసో తెలియకో స్త్రీలకి ద్రోహం చేసిన పాపం పోతుంది. ఇలా చిన్న చిన్న పాపాలన్నింటికీ ఏదో ఒక ప్రాయశ్చిత్తం పురాణాలలో వేదాల్లో చెప్తారు. కానీ కొన్ని తీవ్ర పాపాలు అసలు నోటితో కూడా ఉచ్చరించలేంట. కొంతమంది పశుప్రాయులు అన్నారు, అంతమించి వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. అటువంటి వాళ్ళు చేసే మహాపాపాలని తొలగించాలంటే ఒక్క మార్కండేయ పురాణం వినడమే మార్గము. అందుకని మార్కండేయ పురాణము వినం కౌతూహలం గొప్పెడింది. వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అంటే అప్పుడు ఆ నాగయ్య కన్నయ్య రజనీపాలుని కోసం మారనగారు అనువాదం చేశాడు. ఇటు సంస్కృతంలో వేదవ్యాసుల వారు, ఇటు తెలుగులో మారనగారు ఇద్దరు నువ్వానేనా అని పోటీ పడి రాసినట్టుగా ఉంటుంది. ఆయనేమో అందరికీ మూలకారకుడైన విష్ణువు అయితే ఆ విష్ణువు దగ్గర శిష్యుడిగా పుట్టిన ఏ పుణ్యసేవ సుశీలుడు అన్నట్టుగా మారణ కూడా తెలుగులోకి అనువాదం చేశాడు. ఇందులో మరో విశిష్టత ఏమిటంటే అనుక్షణము దేవీ భక్తులైన వాళ్ళు పారాయణ చేసుకునే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అంటున్నానే, అది కూడా ఇందులో 700 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. మొత్తం మార్కండేయ పురాణం 12,781 శ్లోకాలతో ఉంటుంది. ఆ 12,781 శ్లోకాల్లో 700 శ్లోకాలు దుర్గా సప్తశతి అన్నమాట. ఇందాక ప్రారంభంలోనే మన వేద పండితుల వారు అందులో ఉన్నటువంటి స్తోత్రాన్ని నియత ప్రణతాస్వతం అనే శ్లోకం చెప్పారే, ఇది దుర్గా సప్తశతిలోది అన్నమాట. అందులో అమ్మవారిని నమః ప్రభృత్యై భద్రాయై అన్నారు. భద్ర శుభమును కలిగించునది అమ్మ నామస్మరణం ఒక్కసారి చేస్తే, అమ్మ కథను కొంచెం వింటే ఆ జీవికి ఎప్పుడూ జీవితంలో భద్రములు తప్ప అమంగళములు కలగవు. భద్రం అంటే సకల శుభములు అని అర్థం అన్నమాట. ఎందువల్ల అంటే ఆవిడ ప్రకృతి, మనలో స్వభావం ఆవిడ. మన స్వభావం బాగుంటే మనకు శుభాలు తమంతా తామే వస్తాయి. అసలు శుభములు రావడానికి వేరే ఎక్కువ పాటలు పడకల్లా, ముందు మన స్వభావం బాగుండాలి. పక్కవాడు పైకి వచ్చే కొద్దీ మనం సంతోషించాలి. పక్కవాడికి పేరు వస్తే ఈర్ష్య పొందినా, ఇతరులు ధనం సంపాదిస్తే దుఃఖం చెందినా, అటువంటి వాడికి కష్టాలు తమంతా తాము వస్తాయి. మన సకల దుఃఖాలకి మన ఈర్ష్యాసూయాదులే కారణం అన్నారు. ఇంకో సాంగతి కూడా ఉంది అందుకే లోకంలో, తనకు లేదు అని ఏడ్చేటప్పుడు రెండవ కనుపోయింది, పక్కవాడికి ఉంది అని ఏడ్చేట రెండో కనుపోయింది అన్నారు. ఇవి మహాపాపాలండి. ఈ పాపములకు చండ అఘములు అని పేరు. ఇటువంటి వాటిని తొలగించాలంటే అమ్మవారి స్వభావం బాగుండాలి. అమ్మవారే స్వభావం కనుక అమ్మని తలుచుకుంటే మన ప్రకృతి ఈర్ష్యాసూయాదులు పోయేలా చేస్తుంది. కనుక తల్లి అనుగ్రహం వల్ల మంచి బుద్ధి వస్తుంది, సద్బుద్ధి వల్ల సకల స్వభావాలు కలుగుతాయి అని చెప్పే దుర్గా సప్తశతి. ఇందులోది మొత్తం 14 మనువులు ఉన్నారు మనకి. స్వయంభవ మనువు, స్వాలోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, చాక్షుష మనువు, రైవత మనువు, వైవస్వత మనువు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, దక్షసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, వీళ్ళని 14 మనువులు అంటారు. ఈ 14 మనువుల చరిత్ర ఇంకా ఇందులో చెప్పినట్టు ఎక్కడ చెప్పరా. మనం అల్లసాని పెద్దన గారు రాసిన స్వాలోచిషముల చరిత్రదే, ఇందులో ఉన్న కథనే దాదాపు 200 కథని 600 పెద్ద మను చరిత్ర రాస్తున్నాడు అనమాట. ఇలా ఇందులో ఉన్న సకల మను చరిత్రలు అనేక విశేషములైన కథలు, మరుత్తరా చరిత్ర అని రాసుకున్నాడే శ్రీనాథుడు ఇందులో లేదు కూడా. దానినే ఆ మరుత్తరా చరిత్రని ఇటు సంస్కృతంలో ఇటు తెలుగులో అందరూ కూడా మహాకవులంతా వాడుకున్నారు. ఈ విధంగా నిజం చెప్పాలంటే మార్కండేయ పురాణం ఒక్కటి కనుక ఎవరికైనా కంఠస్థం వస్తే అందులో ఉన్న కథలు వింటే
18 పురాణాలు ఒకేసారి వెతుకుంటూ వస్తున్నారు అన్ని కథలు ఇందులో తెచ్చిరు కాబట్టి ఆఖరికి భాగవతం కూడా మళ్ళీ ఇందులో తెచ్చింది ఈ కథ ప్రారంభమే మహాభారత ప్రశంసతో ప్రారంభమవుతుంది మార్కండేయ పురాణం చిత్రం చెప్పంటారా పేరుకి మార్కండేయ పురాణమా ఇందులో మార్కండేయుడి యొక్క కథే ఉండదు నిజానికి కానీ మార్కండేయుడు చెప్పాడు కనుక ఆయన పేరు మీద మార్కండేయ పురాణం ఈ మధ్యన ఎవరో అడిగారు అయ్యా మీ పేరు యూట్యూబ్లో పద్మ ఉందండి మీరు ఏమన్నా పద్మపురాణం చెప్పారంటే మీరు రాశారా అని అడిగారు అబ్బాయి నేను రాయలేదయ్యా నేను చెప్పిందండి ఎవరో టీ పద్మ అన్నారని పెడితే అది పద్మపురాణం అనుకుంటున్నారు అందరూ అంచేత ఏ రకంగా సరే పద్మ అనే పేరు వస్తే పద్మపురాణం కింద లెక్క ఇంకా అలాగే నాకు కొంతమంది పద్మశ్రీ కూడా బిరుదు ఇచ్చేశారు అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పది పద్మశ్రీ పద్మాకర్ గారిని వీరు అడగండి అయినా ప్రభావం కూడాను నాకు సంబంధం లేదు నాకు అడ్డగట్టకండి అంటే లేదండి మా కోరికలు ఏమైనా మీకు వస్తుందేమో అన్నాడు ఆయన బాబు సరే మొత్తం మీద ఏమైనా మార్కండేయ పురాణంలో ఉన్న విశేషం అదే మార్కండేయుడు కురోష్ఠుకి అనే ఒక ఋషికి చెప్పాడు అందువల్ల దీనికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది కానీ ప్రారంభంలో మాత్రం మార్కండేయుడు ప్రవేశమే తప్ప చివరిదాకా మళ్ళీ కనపడ్డనమాట ఓసారి ఏం జరిగిందంటే వేదవ్యాస మహర్షి శిష్యుడు జైమిని చాలా గొప్పవాడు ఆయన సామవేదంలో పండితుడు జైమిని అంటే పైలుడు జైమిని వైశంపాయనుడు సుమంతుడు ఈ నలుగురు ప్రధాన శిష్యులు వ్యాసుని అందులో జైమిని అనేవాడు మంచి రంగస్వరం కలిగిన వాడు కొంతమంది పాడుతూ ఉంటే రాళ్ళు కలుగుతాయి జైమిని కనుక పద్యం పాడినా శ్లోకం పాడినా ఆనాడు మంచు కలిగి ప్రవహించినట్టుగా బండరాళ్ళు కలిగేవాట సహజంగా ఇక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది చికాగోలో అంతా చికాకీ ఒకటే మంచు అడిగిపోయింది ప్రాణం నాకు ఎప్పుడు బయట పడతానా అని అంత తెలియసింది ఆ మంచు కలగాలంటే దాని మీద అగ్ని పడాలి అప్పుడు కూడా తగ్గుతుందో లేదో తెలియడం లేదు కానీ సామవేదాన్ని జైమిని చదువుతూ ఉంటే బండరాళ్ళు కూడా కరిగి నీరు కింద ప్రవహించేవిట అంత మంచి కంఠస్వరం అటువంటి జైమిని మహర్షి వేదవ్యాసుడు 1000 సంవత్సరాల తపస్సుకి హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు అప్పుడు ఆయనకు కొన్ని అనుమానాలు వచ్చాయి భారతం పదే 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 చదివాడు ఆయన జైమిని భారతం అనే పేరుతో తన పేరు మీదుగా భారతం రాశాడు కానీ మనకు అంతా దొరకదు ఒక్క అశ్వమేధ పర్వమే దొరుకుతుంది మిగతాది ఏమైపోయిందంటే లుప్తం అయిపోయింది ఇవాళ జైమిని భారతం అంటే కేవలం అశ్వమేధ పర్వమే ఇంకేది లేదు అటువంటి జైమిని మా గురువుగారు లేరు భారతంలో అనేకమైన సందేహాలు వచ్చాయి ఆ సందేహాలు అన్ని భారతంలో తీరవు తక్కిన పురాణాల్లో తీరుతాయి కానీ చెప్పేటటువంటి గురువుగారు లేరు ఎవరు ధర్మ సందేహం తీరుస్తారా అని ఆలోచించాడు అప్పుడు ఆకాశవాణి మహానుభావుడు మార్కండేయుడే గొప్ప చిరాయువు ఎన్ని కల్పములు గడిచినా శరీరము విడిచిపెట్టని ఆయుష్ కలిగిన వాడాయి సహజంగా యుగాంతం అవగానే ఎంత దేవతలైనా నశించిపోతారు దేవతలకి కూడా కేవలం కలియుగాంతం వరకే ఆయుష్ అమృతం ప్రభావం అంతవరకే ఉంటుంది కానీ ఇటువంటి ఎన్ని చతుర్యుగాలు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా నాశనం లేకుండా ఉండే శాశ్వత ఆయుర్దాయం కలిగిన వాడు మార్కండేయుడు అందుకే మార్కండేయుడిని ఈ సప్త చిరజీవుల్లో చేర్చలేదు కారణం అది ఆయన బ్రహ్మాయువు ఏకంగా బ్రహ్మగారు శరీరం విడిచిపెట్టేదాకా మార్కండేయుడు భూలోకం ఉంటాడ బ్రహ్మగారు ఆయుర్దాయం గురించి నేను చెప్పక్కల చాలాసార్లు చెప్పా అయినా ఎప్పటికప్పుడు కొత్తగాప్పుడు చెప్పాల్సి వస్తుంది కానీ కలియుగం 432,000 సంవత్సరాలు దాన్ని 2తో ముడిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం కలియుగాన్ని 3తో ముడిస్తే అంటే 3×4=432,000 సంవత్సరాలు అనగా 1296,000 సంవత్సరాలు అయితే అది త్రేతాయుగం ఈ కలియుగ ప్రమాణాన్ని 4తో ముడిస్తే 1728,000 సంవత్సరాలు అది కృతయుగం మొత్తం 4 యుగాలు కలిపితే కలియుగానికి పక్కనకు 0 చేరుతుంది అంటే 432,000 పక్కన 0 చేరితే 43,20,000 సంవత్సరాలు చూసారా అదే భగవంతుని యొక్క సృష్టి మళ్ళీ టోటల్ కల్పన అంతా 9 అవుతుంది పరమాత్మనికి నవ సంఖ్యలో ఏదో నవత్వం ఉందన్నమాట కారణం అది అందువల్ల 43,20,000 సంవత్సరాలు 4 యుగముల యొక్క ప్రమాణం ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి పగలు అంటే పగలు కలవాలంటే ఆయనకి మనమేముంది పొద్దున్న లేస్తే సాయంత్రం అవుతుంది సాయంత్రం లేస్తే పొద్దున అవుతుంది ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తున్నామో తెలియదు ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకునే వాడికి పగలు లేదు రాత్రి లేదు
Karena ayat ini kalau kita punya, wakafiyya itu nalarai mudul lakshana jerawe ya, samacara itu pagal. Mandi wakafiyya itu nalarai mudul lakshana jerawe biar itu, ayat ini pada ratri. Anaga pramagari, wakarojan aga, rendu belu itu nalarai mudul lakshana jerawe ya, samacara itu pagal. Adi wakarojan ini. Adventi ini, mudu wandala arawe ya itu, pramagari ko samacara 365 kali, 360 apa? Mudah antara arahnya itu, rendahnya itu, nalar saya mudah lakshana arahnya biar Brahma kokoros. Al Brahma jadi kok sambat sam. Itu bentuk itu rendah betul tu ada. Anaknya, ayat ayat dayu, wanda itu, mudah antara arahnya itu, rendahnya itu, nalar saya mudah lakshana arahnya biar sambat sam. Lok saya calculator tu dia dapat uskup ni. Tala peranan tu apa tu? Adu bentuk Brahma jadi pada kita ya begini kerjici ni. Puri ya begini itu lama kita mana? Ayer hinkai, awer itu kurtu bari, atara dia pergi sesuatu kurtu, asesuatu kurtu mana katmu boleh tu, dia buat tu dilihat. Antama hari, adu bentuk hari, markan day itu hari, adik iya orang yang dia bincang itu perlu borong markan day, aisyah sendiri rasu bari anuai. Amahanu kau udah kade, ye sendiri yang mana tercegar, ini kete yoga yoga juga anjir justrunar. Vishnu kadukulam unde vatta notlo kelli pralaya kaalamlo andukani sri mahavishnu daggariki tharathra vellagalige shaktulu vaadu ayilo theraligalige shaktunnatuvanti mahanubhavudu avadam valla markandeyudu daggariki jeevuni vellaadu appudu markandeyudu enti tellavariki oka yajnam modalettaadu aa yajnam kuda oka roju rendu roju kaadu samvatsara kaalam niyamanto chese oka mahayajnam modalu pettaadu yajna dakshalo velipothunna samayamlo ekku sem maatladakoodadu andukani ayat dengar kembali ayah minta namaskaram, ma guru garu beda beda seluaru, pakar tapas seluar, naku Bharatan lo kuni sendiha lo nai, abis itu suku dalam ini dengar koste, miru pada kalwar itu, yaitu ekshalo kelipotu nalu, ikan sendiha lewat di ustaru angkade, ni sendiha lewiti angkade, antara matthama dengan sendiha lo lewiti, ante, Draupadi deh, ayidu guru. Bertalle pandanau, sastra ini virud thamari pandanari itu daru, dari kini niem samadhan jepari. Ini kedua bal. Balaran mudu, tiada apa lagi melikoda, Brahmacarya patagari kini bodi berter. Ayo kita Brahmacarya jeisar. Ii papa, Hindu jeisar, dari price cetamai itu kedua operasinya. Inka buda bali, pandanau luki, ayu guru kiri opa pandanau lade perutu, Draupadi deh, ayu guru kumaru lade kandal. Virud pelda opundane, pelal lade kandane jepir. Sri Krishna Paramatma tadi wadik acchanda priti patrura lele sishura alu Draupadi ente. Adonde Draupadi samtanam dukkune varanam enduku pondindi. Inka Subhadra putra Abhimanyudiki pellai ayindi. Ayana chachipoya samayane vaadu avadu garbhavati. Vamsindalo pettadu. Kani Draupadiki vamsam kuda nilabadaledu. Sri Krishnudu enduku vaadani rakshinchalekapoyadu. Inka annitiki minchi Sri Mahavishnu tarachuga avataralu ettadu. Ee avataralu ettadaniki moola kaaranam enti. Krishna utara bintang, ayam gula kastala itu bintang. Yaitu Krishna utara bintang. Ibi ayam bersam. Draupadi panca bhurtrutam. Sriman Narayan utara. Balaram udik Brahmacarya paham. Draupadi dewi putrulu. Akalanga akalanglo pelalni gula kena gula dajupiyar bega. Yudharanamlo. Bi daniel itu gubaran jepu anegiran. Abu acut bhutamir gubaran jepali. Yaitu dekshlo amlo puru. Yukku sih matran orang orang terus niemu, orang ganta ganta nara galam kurcun tegar ni sendiri hal teruk ni. Kani butuh betul betul. Jadi ekshlo orang orang puri yatta gopod achina, yala orang orang ni pelakaran sahli. Orang orang wajin wadu, wadu itu, Brahmacarya itu matran ni lecuk pujin sahli. Tak kira pujin itu lecuk jadi jayin sahli. Yaitu ayah kau pujin sahli tapi orang pujin skor dah. Tapi mikku, waman ceri terlalu wajin wadu wadu. Anjukan yaitu ekshlo ni lecuk. Ade Brahmacarya kain wadu sese. Pernah pun dia tidak lawan korang. Susah na. Sri Mahavishnu dari tiga lantai orang tuh, mahaan boleh sabo biar aku beri kabar. Adiknya Vamana wataran lo, ayat Brahmacarya di dekshalo, dekshalo wajar dapat, waduru pun wajar dapat, korupun ngalir. Ippun juga mau, Rishi, ni dharma sendiri hal terca lantai, naku, yepku siapa ni tu, garap orang ni kawan kaisan leh dia, jadi dekshalo orang tu lawan korang. Ni sendiri hal terca lagi, situ lo wala dengeri mau putar akar garap mandar. Asalnya, na sendiri hal tercegar ini, situ orang baru ni rotlo orang itu mente, orang orang saman juga orang itu, jawa orang mahal orang baru orang ni. Orang manusia itu, drone itu, aneh wakar orang baksi pelalu orang.
నాలుగురు వాళ్ళు. ఆ నాలుగు పక్షులు జ్ఞాన పక్షులు, ధర్మ పక్షులు అని పిలువబడుతున్నాయి. ఆ పక్షులు మాత్రమే నాలుగు నీ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెబుతాయి. సరిగ్గా నీకు నాలుగు ప్రశ్నలు, నాలుగు పక్షులు, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెబుతాయి. వెళ్ళమనగానే ఈయనకి మతిపోయింది. పక్షులు సమాధానం చెబుతున్నాయంటే ఇదేదో సామాన్యమైన విషయం కాదు, ఆ పక్షుల సంగతి ఏమిటో తెలుసుకోవాలనుంది అన్నాడు. అది కూడా నువ్వు అక్కడికి వెళితే అవే చెబుతాయి పొమ్మన్నాడు. సరే, ఈయన మహావేగంగా బయలుదేరాడు. బయలుదేరి అవి వింఛపర్వతం దగ్గర ఒక పెద్ద విశాలమైన వేదిక ఉన్నది. వింఛపర్వతంలో ఇప్పటికి కూడా మీరు కాశీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో వింధ్యాచలం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్నాయి. అందుకే వింధ్యపర్వత శ్రేణి చాలా పెద్దది. ఇప్పటికి కూడా మీకు సోషల్ స్టడీస్లో వింధ్యాసాత్పుర అంటారే, అవి ఇవే కాశీ దగ్గర మొదలయ్యాయి అన్నమాట. ఆ పైన అమ్మవారు అష్టభుజాదేవి అనే పేరుతో ఉంటుంది. 8 భుజములతో ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లిని లోపలికి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి చూడాలి. వింధ్యపర్వతానికి చెరియల దగ్గర కిందేమో అమ్మవారు చిన్న రూపంలో వింధ్యాచల నివాసిని అంటున్నారు కదా మీరు రోజు. ఆ వింధ్యాచల నివాసిని ఉంటుంది కొండ మీద. పెద్ద విశాలమైన కొండది. ఆ కొండ మీద గుహ. ఆ గుహలో అష్టభుజములతో ఉంటుంది అమ్మవారు. చిత్రం ఏంటంటే నేను దొరగలను, మీరు దొరగలరు, ఆయనకి ఏ బకాసుడు లాంటి వాడితే దొరగలరు. అదే ఆ కొండలకు విశేషం. చూడటానికి చూస్తే చిన్న పిల్లల్లో ఉంటుంది. చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళు దూరలేము అనుకుంటాం. ఎంతవాడు వస్తే వాడికి సరిగ్గా అంతే స్థానం ఇస్తుంది ఆ బిలం అనమాట. అందులోకి ఎవడైనా దూరగలడు, దూరి వెళ్ళి బయటికి రాగలడు. అటువంటి విచిత్రమైన బిలం అది. ఆ బిలంలో ఉంది అమ్మవారు అష్టభుజాదేవి. ఆ అష్టభుజాదేవికి పైభాగంలో విశాలమైన ఒక కొలను కూడా ఉంది. ఎప్పుడు సెలయ్యర్ అక్కడ ప్రవహిస్తుంది. దానికి సీతాధార అని పేరు. పూర్వం సీతాదేవి రాముడికి అరణ్యవాసంలో నీళ్లు అక్కడే తెప్పించింది. అరణ్యవాసం చేస్తున్నప్పుడు రాముడు కొంతకాలం పాటు ఆ కొండ మీద ఉన్నాడు. మీకు ఎదురుగుండా గంగ కనబడుతుంది. ఆ కొండ మీద చూస్తూ ఉంటే గంగానది చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది. ఓసారి గంగానదికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం, ఆ నీళ్లు తాగడం నిషిద్ధం. వరదలు వచ్చిన కాలాన్ని నదికి రజస్వర అని పేరు అనమాట. ఆ కాలంలో, ఆ కాలంలో స్నానం చేయకూడదు. అందుకే ఇప్పటికి కూడా బురద నీటితో వస్తున్నప్పుడు, వరద వచ్చినప్పుడు అందులో స్నానం చేయనివారు. అది స్త్రీలకి రజోదోషగలగో, గంగానదికి కూడా అది రజోదోషంతో సమానం. ఆ సమయంలో నీళ్లు కూడా అందులో తాగకూడదు. అందుకని రాముడు సీత నీళ్లు తాగడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, దాహం వేస్తుంది, ఇంకెక్కడన్నా కొండ మీద నుంచి నీళ్లు పట్టుకురా అన్నాడు. అప్పుడు కొండ మీద నీళ్లు లేవు. అప్పుడు అమ్మవారు సీతాదేవి జగదంబని అష్టభుజాదేవిని ప్రార్థించింది. అంత పూర్వం అష్టభుజాదేవి ఆ కొండ మీద లేదు. సీతాదేవి ప్రార్థించగానే అమ్మవారు ఆ కొండ గుహలో 8 భుజములతో దర్శనమిచ్చి, నీ భర్త కోసమే కాకుండా భవిష్యత్తులో కలియుగాంతం వరకు మానవుల కోసం ఒక శరీరం ఇస్తున్నాను అని పైనుంచి కిందకి ఒక జలపాతాన్ని ఇచ్చింది. సన్నగా జలపాతం వస్తూనే ఉంటుంది 365 రోజులు. ఆ నీరు చాలా మధురముగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అందులో నీళ్లు తగ్గుతారు, అమృతం తగినట్టు ఉంటుంది. ఆ తర్వాత రాముడి కోసం పిండి వంటలతో భోజనం కూడా పెట్టింది ఆ తల్లి. అప్పుడు అమ్మవారిని ఈ అమ్మవారు సీతామాత ప్రార్థించింది. ఆ ప్రార్థన ఇప్పటికి కూడా అక్కడ 8 శ్లోకాలు ఉంటాయి. చట్టం మీద వేశారన్నమాట. మీరు వెళ్ళి తీరవలసినటువంటి దివ్యస్థలం అది. కాశీ వెళ్ళాక వింధ్యాచలం అంటే ఎవరన్నా తీసుకెళ్తారు. అక్కడ సీతాదేవికి దర్శనమిచ్చారు అష్టభుజాదేవి. సీతాదేవి ప్రార్థన వల్ల రాముడి కోసం ఒక సెలయేరు కూడా ఇచ్చిన స్థలం అన్నీ ఉంటాయి. సీతామణి అని, సీతాధార అని పిలుస్తారు. అక్కడ కూర్చుని ఉన్నాయి ఈ పక్షులు, ధర్మ పక్షులు. కూర్చుని మంచి కంఠంతో, ఉచ్చైస్వరంతో వేద పఠనం చేస్తున్నాయి. 4 పక్షులు ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి ఋగ్వేదం, ఒకటి యజుర్వేదం, ఒకటి సామవేదం, మరొకటి అథర్వణ వేదంలో ఉన్న కొన్ని మంత్రశాస్త్రాలు ఉచ్చరిస్తూ ఉంటే ఇతనికి మతిపోయి, అసలు ఈ పక్షుల లేక నిజమైన ధర్మదేవతల ఈ రూపంలో ప్రత్యక్షమై, నిజంగా నా అనుమానం ప్రకారంగా సూర్యభగవానుడి దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో ఏవైనా ఈ రూపంలో వచ్చి వేద పఠనం చేస్తున్నాయి, సూర్యుడి గుర్రాలు బాగా వేద పఠనం చేస్తాయని పేరు. లేదా దిక్పాలకులలో తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం 4 దిక్కుల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఈ రూపంలో ఉన్నారా? అది ఇది కాకపోతే 4 వేదములు ఈ 4 పక్షుల రూపంలో ఉండి తమ మంత్రాలని తామే చదువుతున్నాయా? ఏమి కంఠం, ఏమి మాధుర్యం అని ఆశ్చర్యపోయి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళాడు. పక్షుడు ఇది దగ్గరకి రాగానే చూసి
మహాత్ముడైన ఋషి వచ్చాడు, అందులో వేదవ్యాస శిష్యుడు వచ్చాడు, వెంటనే అర్ఘ్యం పట్టుకు రెండంది ఒక పక్షి. తక్కిన పక్షులు అర్ఘ్యం పాద్యం అన్నీ పట్టుకొచ్చి ఆయనకి కాళ్ళవి కడిగి నీళ్లు నెత్తిమెత్తలుకొని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి మంచి మధుర ఫలాలు కూడా చేతిలో పెట్టి ఆ తదనంతరం మహాత్మా జైమిని ఏం పని మీద వచ్చావు అని అడిగి, నేనేం పని మీద వచ్చానో తర్వాత చెబుతాను, కానీ నాకు ఆశ్చర్యం, భూలోకంలో ఎంతోమంది మానవులు చూచాను, ఆ మానవులు నిరక్షర పుక్షులు, కానీ మీరు పక్షులయ్యుండి కూడా ఈ మహాత్ములైన వేద దక్షులు చదివినంత బాగా మంత్రం చదువుతున్నారు, స్వరం ఎలా చదవాలో మీ దగ్గరే తెలుసుకోవాలి. నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏమిటంటే మీరు నిజంగా పక్షులు అయి ఉంటారు, ఎవరో మహానుభావులు కారణ జన్మ ఎత్తారు, మీరెవరు ఏమిటని అడిగితే అప్పుడు వాళ్ళు చెబుతున్నాను వినండి, పూర్వం గరుత్మంతునికి సంపాతి అని కొడుకు పుట్టాడు, ఆ సంపాతికి కంధరుడు కంకుడు అని ఇద్దరు కొడుకులు, అందులో కంకుడు పెద్దవాడు, కందరుడు అనేవాడు రెండోవాడు. ఇందులో కంకుడు తన భార్యా సమేతంగా ఒకనాడు వింజపర్వత ప్రాంగణానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ విద్యుద్రూపుడు అని ఒక రాక్షసుడు తన భార్య విద్యున్మాలితో తిరుగుతున్నాడు. పాపం కంకుడికి తిరిగి పక్షి కంటే అక్కడికి వెళ్ళాడు. వెంటనే విద్యుద్రూపుడు, నేను నా భార్యతో వ్యవహరిస్తున్నాను, ఈ స్థలం అంతా నాది, ఎవడికి బలం ఉంటే వాడితే రాజ్యం, ఇదంతా ఆక్రమించేశాను నేను అన్నాడు. నువ్వు ఆక్రమించినా నేనే నీ దగ్గరకు వచ్చి దురాక్రమణ చేయటం లేదు, నీతో యుద్ధానికి రావడంలా నేను ప్రయాణం చేస్తూ ఇక్కడ ఆగాను కాసేపు, కొండలు దాంతోపాటు నదులు వృక్షాలు వనాలు ఇవి అందరూ వెళ్ళదగినవి, నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుని పోతున్నాను అన్నాడు. నాకు ఎదురు చెబుతావా అని హఠాత్తుగా కత్తెత్తి ఈ విద్యుత్ రూపుడు ఆ కంకుడి తల తల్లి చంపేశాడు. ఇది అతని తమ్ముడు కందరుడికి తెలిసింది. అన్యాయంగా మా అన్నగారిని ఏ అపరాధం లేకుండానే కేవలం ప్రయాణం చేస్తూ కొండ మీద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన వాణ్ణి విద్యుత్ రూపుడు అనే రాక్షసుడు చంపేట. వాణ్ణి చంపి కానీ మా అన్నగారికి నేను తిరోధకాలు ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసి మహావేగంగా ఎగురుకుంటూ వచ్చాడు. వచ్చి ఎరా ధరాత్మ మా అన్నని ఎందుకు చంపేవన్నాడు, మీ అన్నది కాదు ఇప్పుడు ఆకత్తి ఇక్కడ దాచుచ్చాను, దాంతో నిన్ను కూడా చంపుతానని వాడి మీదకి వచ్చాడు. వీడు మహాబలశాలి, ఆ కత్తిని ముక్కుతో పట్టుకుని గిరిచి అవతల వారేసి తన ముక్కుతో వాడి కళ్ళు పొడిచి రెక్కలతో కొట్టి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుని భార్య విద్యుమాలి, అది వీడు చూచి వణిగిపోయి నన్ను చంపకంది, చంపలే కొమ్మన్నాడు ఆయన. అప్పుడు ఆమెంది, నాకు మా రాక్షసులతో సంప్రదాయం ఉంది, భర్తని చంపిన వాడే భర్త మాకు, నా భర్త నువ్వు చంపావు నన్ను విధవని చేసావు కాబట్టి నన్ను పట్టుకుపోవాలి, వీడి ఏదో బాగానే ఉందనుకుని, కానీ మా ధర్మం పక్షి ధర్మం ఒప్పుకోదు కదా అన్నట. పక్షులు కామరూపులు అంటే అందులో గరుత్మంతుడి సంతానం కాబట్టి నువ్వు ఏ రూపమైనా ధరించగలవు, నువ్వు మానవ రూపం ధరిస్తే నీకు ఈ ధర్మం వర్తించదని వివాహం చేసుకోండి. వెంటనే ఆవిడ మాట కాదనలేక ఒక మానవ రూపం ధరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదిగో ఆ విద్యున్మాలి అని పిలువబడేటటువంటి విద్యుత్ రూపుడి భార్యకి గరుత్మంతుని మనవడైన కంధరుడికి ఒక అద్భుతమైన సౌందర్యం కలిగిన స్త్రీ పుట్టింది, ఒక పక్షి పిల్ల పుట్టింది. ఆ పక్షి అనే కథ కూడా గొప్ప కథ ఉన్నది. పూర్వం దుర్వాస మహర్షి హిమాలయాలలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన నిజానికి ఆత్మజ్ఞానం కోసమే తపస్సు చేశాడు. తపస్సును కూడా కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది జ్ఞానం కోసం చేస్తారు. ఆత్మోన్నతికి ఇంకా జ్ఞానం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా కోపం జయించడానికి తపస్సు చేశాడు ఆయన. దుర్వాసుడికి విపరీతమైన కోపం అన్నిటినీ నాశనం చేస్తుంది. క్రోధం వల్లే మానవుడు ఉచ్చ స్థితికి వెళ్ళి కూడా పడిపోతూ ఉంటాడు. మీరు చూస్తున్నారుగా సన్యాసి రూపాలు ధరించి కూడా కాషాయ వస్త్రాలు ధరించి కూడా విసుక్కుని భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నిటికంటే ఋషులకి సన్యాసులకి కోపం మరింత ప్రమాదకరం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కోపం కొంతవరకే నష్టం, కానీ ఋషులకి క్రోధం సర్వనాశనకరం. అందుకే క్రోధమ తప ముంచరచును క్రోధమ అణిమాతులైన గుణముల పాపం క్రోధమ సకలంబునకు బాధియము క్రోధిగా తపస్సుకి తన్నే అని నన్నయ్య గారు ఆదిపురంలో రాశారు. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు తొలగజేస్తుంది, ఇంకా అదీదే కాదు అన్ని
అన్నిటినీ ఆశ్రయించేసేది కేవలం కోపమే. మానవుడు ఎంత తపస్సు చేసినా, ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం పొందినా ఒక్కసారి కోపగించడంతో మొత్తం పోతాయి. తపస్సే కదట, ఈ లోకంలో మన పరుడు కూడా పాడైపోతాయి. ఇప్పుడు గుళ్ళోకి వచ్చి రాగా అని అందరి మీద గైలీలు అడిగితే ఇక్కడ ఏం గురువు ఉంటుంది? వినయంగా ఉంటే అర్చకుడు కూడా రెండు లడ్డూలు ఎక్కువ ఇస్తాడు, కాస్త అభిషేకం బాగా చేస్తాడు. పురాణం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు శ్రద్ధగా కూర్చోండి, వీడు మంచివాడని నేను కూడా బాగా దీవిస్తాను. నేను కూడా సహనంతో ఉంటే మీరు కూడా గౌరవంగా వచ్చి గురుభక్తితో పురాణం వింటారు. చీ పండు పండలన్న కొంచెం వచ్చినప్పటి నుంచి దగ్గరికి వస్తే మళ్ళీ రెండో రోజు పురాణం వినడానికి ఒక్కడాడు. రాకపోతే నాకు వచ్చే నష్టం ఒకటే, జనానికి కూడా నష్టం అవుతుంది. ఈ రకంగా తనకి వారికి అందరికీ క్రోధంతో నష్టం తెచ్చిపెడుతున్నాడు మానవుడు. అందుకే తపస్సులు అస్సలు క్రోధం పొందరాదు. ఆ క్రోధం జయించడం కోసం తపస్సు మొదలెట్టాడు దుర్వాసుడు. ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి ఏమనుమానం వచ్చింది, ఇతడు మహాతపస్సు చేస్తున్నాడు, ఈ తపస్సు శక్తితో నా పదవిని లాక్కుంటాడేమో, ఇంద్ర పదవి నష్టమవుతుందేమో అని వాడికి అనుమానం వచ్చింది. అసలు ఎవడు తపస్సు చేసినా తన పదవికి అసలు వస్తుందేమో అని భయం వాడికి. మహాభయంకరమైన బుద్ధి ఇంద్రుడికి ఎక్కువ. ఎవరు తపస్సు చేయడమండి, ఈ తపస్సు వల్ల ఎక్కడ నా పదవికి గండం వస్తుందో, నా పదవికి అసలు వస్తుందో అని ఓడిపోయిన దరిద్ర పట్టి ఉంటే మనకి భారతదేశంలో ఆ పార్టీ నటి వాడే పట్టింది. అప్పుడప్పుడు ఎప్పుడు పడగొట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప. అయితే ఇంద్రుడిలో కొంత జ్ఞానం ఉండదు, వీళ్ళ దగ్గర లేదు అది తేడా. మొత్తం మీద ఏది ఏమైతేనే ఇంద్రుడు ఈ దుర్వాసుడి తపస్సు ఎవరు భక్తనం చేశారా, ఎవరు భక్తనం చేసినా వారికి నా దగ్గర పొరుగుబడి పెరుగుతుంది, మంచి ఉద్యోగం ఇస్తాను, వాళ్ళని గౌరవిస్తాను, సన్మానం చేస్తాను, దండలు వేస్తాను అన్నాడు. అందరూ అడిగిపోయి నువ్వే వెళ్ళి తపస్సుని పాడు చేయొచ్చు కదా ఇంద్ర అన్నారు. మేము మగవాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఊరి కన్నెలు చేసేటంటే భస్మం అయిపోతాం, మా వల్ల కాదు, అప్సరసలు మాత్రమే దుర్వాసుడి తపస్సుని భక్తనం చేయగలరు అన్నాడు. వెంటనే రాంభ నీకు నమస్కారం, నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళరా, తెక్కొచ్చి చెప్పించాడంటే దొరుకోసారి రాయిపోయానని ఊర్వశి ముందే వెళ్ళిపోయింది. మేనక హడలి ఆమడ దూరం పరిగెత్తి మిల్పిటాసిన సత్యనారాయణ స్వాములో హాయిగా జపం చేసుకుందామని వచ్చేసింది. ఇలా ఎవరి దారిలో వాళ్ళు పారిపోయారట. అందరూ తలో దారికి వెళ్ళిపోతుంటే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత భయం ఆ రోజుల్లో. ఆయన తపస్సుకి అంత గొప్పది కనుక ఒక్క వపు అని పేరు తెలిపి ఒక అప్సరస ఉంది. ఆవిడ మాత్రం వీళ్ళంతా తిరిగివాడు, సౌందర్యం లేనివాడు, నా సౌందర్యం చాలా గొప్పది, నా పరాక్రమం చూపిస్తాను, నేను వెళ్ళి ఆడి పాడి ఆ దుర్వాసుని మనస్సు కరిగించేస్తాను, అసలు నేను ముట్టుకున్నానంటే బండరాయి కూడా కరిగిపోతుంది ఈ దుర్వాసుడు లెక్క, వాడిని కాముకుండి చేసి తపోభ్రష్టుండి చేస్తాను, లేకపోతే నీకు నా ముఖం చూపించను అది. ఇంద్రుడు లోపల చిరునవ్వు నవ్వుతూ వాడిని తపోభ్రష్టుండి చేయకపోతే నీ ముఖం నాకు చూపించడం కాదు, తపోభ్రష్టుండి చేసినా నీ ముఖం నాకు చూపించలేదు అనుకున్నాడు. ఇది ఈయన ఒక్కడికే తెలుసు దుర్వాసుడు అంటే ఏమిటో. వెంటనే ఇలా వీరాలు పలికి వీరావేశంతో పలికి వెళ్ళింది తపస్సు పక్కన చేయడానికి. ఆ సమయంలో దుర్వాసుడు ఊర్ధ్వముఖుడై ఇలా రెండు చేతులు పైకెత్తి ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఈమె వెళ్ళింది, ఆడింది, పాడింది ఆయన చెక్కు చెదరడంలా. చివరికి వేదక వెళ్ళి తన కొంగుతోటి ఆయన రెండు కళ్ళిలో మూసి వీపు మీద చేతులు వేసి ప్రేమగా నిలిచింది. అప్పటికి ఆయన స్పృహలోకి వచ్చాడు. ఓసి దుర్మార్గురారా, నాకు అర్థమైంది, ఇంద్రుడి దగ్గర నన్ను తపోభ్రష్టుండి చేస్తానని శపథం చేసి ఇక్కడికి వచ్చి పవిత్రమైన నా గాత్రాన్ని నీ అపవిత్ర గాత్రంతో ముట్టుకుంటావా అని ఇంక వెనక ముందు చూడకుండా పాప అప్పటికి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంకొక 6 నెలలు అయితే ఆయన తపస్సు గురించేది, ఆయన కర్మ కాదు. కోపం తట్టుకోలేక మూర్ఖురారా పో, నువ్వు పక్షివైపో అని చెప్పించాడు. ఇంత చేసి ఆవిడ పక్షివైపోమని చెప్పించగానే ఈయన తపస్సు మొత్తం పోయింది. ఆవిడ ఏడుస్తూ నీ తపస్సు పడింది, నా జీవితము పడింది, నాకు విముక్తి ప్రసాదించు తండ్రి అని కాళ్ళు పట్టుకుంది. ఒక్కసారి తండ్రి అనగానే ఎవరికైనా హృదయం కరిగిపోతుంది. ఆయన చెప్పాక ఎంత కోపమో అంత శాంతము కూడా. వెంటనే కోపం నుంచి వెనక్కి వచ్చి అయ్యో వెళ్ళిదానా, చివరికి పెట్టవైపోమ్మని ఇంత గట్టిగా చేసిన నా తపస్సు అంతా పాడు చేసుకున్నాను, నువ్వు భ్రష్టురాలు అయ్యో. మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణం తగలగానే నీకు పిల్లలు పుట్టగానే నీకు శాప విముక్తి కలుగుతుంది, అప్పటిదాకా నువ్వు పక్షి రూపంలో విహరించుకో అన్నాడు. ఎప్పటిది త్రేతాయుగంలో శాపం పొంది మళ్ళీ ద్వాపర యుగాంతం ఇంచుమించుగా అవ్వబోయే సమయం దాకా పక్షి రూపంలో అలవర్తించుకొని అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి తపస్సు పోయాడు. వెంటనే ఈ
అప్సరస తాక్షి అనే పేరుతోటి ఇదిగో ఇంతక చెప్పానే విద్యుత్ రూపుణ్ణి చంపగానే అతని భార్య విద్యుత్వాలి కంధరుణ్ణి వరించింది. ఆ కంధరుడి వల్ల విద్యుత్వాలి గర్భం ధరించింది. ఇతడు పక్షి కదా, అందువల్ల పక్షి రూపంలో ఉన్న పిల్లని కన్నది. ఇదిగో ఈ వపు అనే అప్సరస ఈ విద్యుత్వాలికి ఈ గంధరుడికి తారక్షి అనే పేరుతో ఆడపిల్లగా పుట్టింది కదా త్రేతాయుగంలో. అప్పటి నుంచి ఆవిడ తను ఎవరో తెలియదుగా, అందుకని హాయిగా అక్కడ ఇక్కడ విహరిస్తూ ఉంది. కొంతకాలం పోయాక ఆమె కూడా గర్భం ధరించింది. గర్భం ధరించి ఆహారం కోసం వెతుక్కుంటుంది. సరిగ్గా ఆ సమయంలో మహాభారత యుద్ధం జరుగుతుంది, భయంకర యుద్ధం మహాభారత యుద్ధం. అందులో భగదత్తుడితో అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది. భగదత్తుడు అంటే మీకు తెలుసు నరకాసురుడు కొడుకు వాడు. నరకాసురుడు చచ్చిపోగానే భూదేవి పరుగు పరుగున భగదత్తుడిని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ వరాహ రూపంలో ఉన్నప్పుడు నీ వల్ల నాకు కొడుకు పుట్టాడు, వాడే నరకాసురుడు, అందుకే వాడిని నువ్వు మాత్రమే చంపగలిగావు. ఆ నరకాసురుడి కొడుకు భగదత్తుడు, నీకు నాకు మనుమడు, వీడిని రక్షించు అని. అప్పుడు ఆయన చిరునవ్వు మనమడిని దీవించి నరకాసురుడి రాజ్యం ఇప్పుడు మనం ప్రాగ్జ్యోతిషపురం అంటాం దాన్ని. అదే ఇప్పుడు అస్సాంలో గౌహతి. గౌహతిని ప్రాగ్జ్యోతిషపురము కామరూపదేశం అని కూడా పిలిచేవారు దాన్ని. నిజానికి అస్సాం అసలు పేరు అసమ దేశం. ఆ అసమ దేశం అనే సంస్కృత శబ్దం అసమ అస్సామీ లాంగ్వేజ్లో అస్సాం అయింది అనమాట. అక్కడ ఇప్పటికి కూడా ఆ ప్రాగ్జ్యోతిషపురంలో నవగ్రహాలయం ఉంది. నరకాసురుడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నవగ్రహాలకి ముందు అక్కడ నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళేవాడు. ఒక కృష్ణుడి మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు పోయేకాలం వచ్చినప్పుడు నవగ్రహాలకి నమస్కారం చేయలేదు. నవగ్రహాలకు నమస్కారం చేయకపోయినా ప్రదక్షిణ చేయకపోయినా వెళ్ళిపోతాడు ఎంతటి వాడైనా సరే. అందుకే ముందు ఉపన్యాసానికి వచ్చే ముందు నేను కూడా వాడికి బాగా ఇంకా నమస్కారం చేస్తాను. అనుగ్రహిస్తే ఎటువంటి వరాలైనా ఇవ్వగలవాడు. శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెప్పాడు, మీరు శివకేశవుల కంటే కూడా ఉన్నత స్థానంతో భూలోకంలో కలియుగాంత వరకు వెలగండి అని. కాశీఖండంలో కూడా ఉంటుంది అది మనకి. అందుకే నవగ్రహాలకు మాత్రం తప్పక వచ్చేటప్పుడు ప్రదక్షిణ చేయవలసిందే. అది శివాజ్ఞ. శివాజ్ఞ లేదే చేయమైనా కొట్టదు. ఆ శివాజ్ఞ వల్లే వాళ్ళు లోకాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రదక్షిణ చెయ్యాలి. కాళ్ళు కడుక్కోవాలని వృత్తి భ్రమ. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసాక కాళ్ళు కడుక్కోకుండా వచ్చి కూర్చుంటేనే ఎక్కువ శక్తి. అసలు పురాణాలు అవే చెబుతున్నాయి. మనకు ఒక్క శనికి అది కూడా శనివారం నాడు తైలాభిషేకం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి తప్ప తక్కిన వేళల్లో ఎప్పుడు కూడా నవగ్రహ ప్రదక్షిణ అనంతరం అసలు కాళ్ళు కడుక్కోగల. నేను ఈ గౌహతి కార్యక్రమం మన పద్మనాభం గారికి ఇచ్చాను, దాన్ని యూట్యూబ్లో పెట్టారు కాబట్టి దాన్ని మీరు ఒకసారి ఈ అస్సాంలో ఉన్న ఈ నవగ్రహాలయం ఇవన్నీ విశేషాలు చూస్తే ఈసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. చాలా అత్యద్భుత స్థలం అన్నమాట. అక్కడ ఆ నగరాన్ని నరకాసురుడిని సంహరించాక తిరిగి అతని కొడుకు భగదత్తుడికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే దానికి ఇప్పటికి కూడా చెప్పాక నవగ్రహాలని జ్యోతిష్శాస్త్రానికి మూల కారకులం కనుక జ్యోతిషపురం అంటారు. నవగ్రహములు ఉన్నటువంటి ఊరిని జ్యోతిషపురం అంటారు. తూర్పు దిక్కును ఉన్నది కనుక అది ప్రాక్ అంటే తూర్పు, ప్రాక్ జ్యోతిషం, ప్రాక్ జ్యోతిషం అదనమాట. తూర్పు దిక్కున ఉన్న జ్యోతిషపురము నవగ్రహాలయం ఉన్న పురము అది. ఆ పురాన్ని పరిపాలించాడు కొంతకాలం నరకాసురుడి తర్వాత ఈ భగదంతుడు. చిత్రం అదే, కొందరికి కృతజ్ఞత ఉంటుంది, కొందరికి కృతజ్ఞత అసలు ఏ కోశాన ఉండదు. జరాసంధుడిని చంపాడు కృష్ణుడు. అతని కొడుకు పేరు సహదేవుడు. మగధ దేశపు సహదేవుడు కనుక మాగధ సహదేవుడు అంటారు. ఈ పాండవులకు తమ్ముడు సహదేవుడు ఉన్నాడు కనుక ఇద్దరికి తేడా ఉండడం కోసం జరాసంధుడి కొడుకుని మాగధ సహదేవుడు అంటారు. అతన్ని రాజులు చేశాడు జరాసంధుడిని చంపి కృష్ణుడు. అతను ఆ కృతజ్ఞతతో కృష్ణుడిని పరమాత్మగా నమ్మి మహాభారత యుద్ధంలో పాండవులకు సాయంగా వచ్చాడు. చివరిదాకా నిలబడ్డాడు. అదే కృష్ణుడు నరకాసురుడిని చంపి వాడి కొడుకు భగదత్తుడిని రాజులు చేశాడు. కానీ వీడు మాత్రం తన తండ్రిని చంపిన కృష్ణుడి మీద పగబట్టి అసలు తన తండ్రికి తండ్రి అని కృష్ణుడిని గ్రహించలేక కృష్ణద్వేషంతో దుర్యోధనుడికి స్నేహితుడయ్యాడు. చిత్రానికి నిజాన్ని చెప్పాలంటే పాండురాజుకి భగదత్తుడికి చాలా స్నేహం మహాభారతంలో. అయినా కృష్ణద్వేషంతో పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడి మీద వెళ్ళేవాడు. ఆ ప్రభావం వాడు అనుభవించాడు. వాడితో యుద్ధం మహాభారతంలో ద్రోణుడు సేనాధిపతి అయిన రెండవ రోజు జరిగింది. భగదత్తుడు సహజంగా బలవంతుడు. అందులో ఆ పూట వాడిని మరింత ఆవేశం పట్టుకున్నది, రాక్షస ఆవేశం. నరకాసురుడి ఆత్మ కూడా వాడిని పట్టుకుంది. అందుకే
ఇక ద్రోణాచార్యుడు సేనాధిపత్యం వహించిన రెండవ రోజు వాడు చేసిన యుద్ధం కల్లకల్లోలం భయంకర యుద్ధం వాటిది. వాడికి ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగు పేరు సుప్రతీకం. ఇంద్రుడి దగ్గర ఐరావతము, సుప్రతీకము, కుముదము, పొండరీకము, వామనము, అంజనము, అభ్రమువు, కపిలం అని 8 ఏనుగులు ఉన్నాయి. వీటి అష్ట దిగ్గజములు అంటారు, గుర్తుపెట్టుకోండి. అష్ట దిగ్గజాలు అంటే 8 దిక్కులలో ఉండే ఏనుగులు కనుక దిక్కు గజము దిగ్గజము. అష్ట దిక్కుల్లో ఉండే ఏనుగులు కనుక అష్ట దిగ్గజాలు అంటారు. ఐరావతం, సుప్రతీకం, కుముదం, అంజనం, వామనం, కపిలం, అభ్రమువు మొదలైనటువంటి ఏనుగులు, 8 ఏనుగులు కూడా. అందులో సుప్రతీకం అని ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు కూడా సుప్రతీకం అనే పేరు పెట్టాడు ఇంద్రుడు. ఒకప్పుడు ఆ ఏనుగుని నరకాసురుడు భూలోకానికి లాక్కొచ్చాడు. ఆ ఏనుగు భగదత్తుడి దగ్గర ఉండేది, దానికి సుప్రతీకం అని పేరు అన్నాడు. అందుకే ఈ మధ్యన ఎవరన్నా సుప్రతీకం అని పేరు పెట్టుకుంటే అది నరకాసురుడు ఏనుగది, అది చివరికి అర్జునుడి చేతిలో తెచ్చిన ఏనుగది, ఎందుకో పేరు తెలియకుండానే పెట్టేస్తున్నారు అన్నమాట. ఆ ఏనుగు మీద ఎక్కి భగదత్తుడు ఘోర యుద్ధం చేస్తున్నాడు పాండవులతో. భీముడంతటి వాడు కూడా ఏనుగు నుంచి చేరిపోయాడు, ఎందుకంటే అది స్వర్గం నుంచి వచ్చిన సుప్రతీక సంతానం, దీని పేరు సుప్రతీకమే. దానవ జయమింద్రునికి దాని వలన కలిగేమున్ను దానోగ్రమున ఏనుగు భగదత్తుడు పవమానసుని దశకు కొలిపే. పూర్వం ఇంద్రుడు ఆ ఏనుగు మీద ఎక్కి రాక్షసుని జయించాడు, అటువంటి ఏనుగుని ఇవాళ భగదత్తుడు ఎక్కి భీముడి మీదకి ఢీకొలిపాడు. భీముడిని తొండంతో పట్టుకోబోతున్న సమయంలో చెంగుని ఎగిరి తప్పించుకున్నాడు. దాంతో అర్జునుడు కృష్ణుడిని పిలిచి, కృష్ణ అటు చూసావా, భగదత్తుడి సుండాలం అంతకంతకీ రెచ్చిపోతుంది, ఇవాళ వాడిలో పరాక్రమం కూడా ఎక్కువ కనపడుతోంది, పౌరుషం చూపిస్తున్నాడు, బహుశా ఈరోజు వాడిని ఏదో రాక్షస సంస్థ పట్టుకున్నట్టుంది, వాడిని ఈ సమయంలో ఇంకెవరూ జయించలేదు, మన రథం అటు పాని, నేను వాడి అంతం చూస్తాను అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు భగదత్తుని చేసి ఈ ఏనుగుని ఉసిగొలిపాడు, ఈ రథాన్ని, అర్జునుడి రథాన్ని. అర్జునుడి రథం వస్తూ ఉంటే మహావేగంగా వచ్చి ఏనుగు ఒక్కసారి కాలెత్తి తొక్కపోయింది. నిజంగా ఒక క్షణకాలంలో ఆ ఏనుగు కాలి కింద పడి రథం పచ్చలైపోయింది. అది లోకానికి అనిష్టమే కాక అర్జునుడికి కూడా అపకీర్తి. ఎందుకని, అర్జునుడు మొత్తం 18 రోజులు ఒకే రథం మీద ఎక్కి యుద్ధం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతని రథం పాడైపోయింది అనుకోండి, ఆ అర్జునుడి రథం కూడా మిగతా వాళ్ళ రథంలాగే భగ్నమైపోయింది అంటారు లేకపోతే ఎవరైనా. ఆ అపకీర్తి రాకూడదు అర్జునుడి. అందుకని శ్రీకృష్ణుడు అది కాలెత్తే సమయానికి మహామహిమతో చాలా వేగంగా ముందుకు తోలేశాడు రథాన్ని. రథం పక్కకు వెళ్ళిపోయింది. రథం పక్కకి తప్పించుకోవడం అంటే ఇంచుమించుగా ఓడిపోయిన వాడితో సమానమే. అందుకని అర్జునుడికి చాలా కోపం వచ్చి ఏమనలేక మాట్లాడటానికి లేదు, మాట్లాడకుండా ఉండడానికి లేదు. అందుకని మళ్ళీ రథం పోలి అని ఔడు తెరిచాట, ఇలా పక్కకి పెదలు తెరిచాట. లోపల కొంచెం కోపం, కృష్ణుడేమో నన్ను అవమానపరుస్తున్నాడేమో అని. అవమానపరుచినటువంటి ప్రాణం పోతుంటే ఈ రథం పక్కకి తోలకుండా ఉంటాడా, రథం పక్కకి తోలితే పారిపోయినట్లెక్క నువ్వు అనుకుంటే ఎలాగా, ఆయనకి తెలిసి అతన్ని ఎలా రక్షించాలి. సరే అందుకని ఏమనలేక మళ్ళీ పోనమ్మ గారి యథాశక్తిగా రథాన్ని ఎదురుగా తోలేడు. ఇక ఇద్దరికి ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఏం యుద్ధం అంటది, మహాభారత యుద్ధంలో 2 రోజులు యుద్ధాలు చాలా గొప్ప అండి. అందులో ఒకటి ఏంటంటే భగదత్తుడితో యుద్ధం అండి. ఆ తర్వాత అభిమన్యుడు చచ్చిపోయిన మర్నాడు కోపంతో అర్జునుడు చేసిన యుద్ధం, 2 అంటే మహాభారతంలో అర్జునుడు చేసిన యుద్ధాల్లో 2 యుద్ధాలు భయంకరంగా వర్ణించారు. మరొకటేమో అభిమన్యుడి యుద్ధం, అది అభిమన్యుడికి, ఇదేమో అర్జునుడికి చెందిన యుద్ధాలు. ఆ తండ్రి కొడుకు ఇద్దరు కూడా అలాంటి విజృంభణే చూపించారు. ఆ భగదత్తుడితో జరుగుతున్న యుద్ధంలో ఎన్ని బాణాలు వేసినా భగదత్తుడు అర్జునుడు ఏం చేయలేకపోయాడు. దాంతో ఇంకా వాడి పాప ఎక్కువైపోయింది. ఈరోజు అర్జునుడిని చంపకుండా నేను యుద్ధరంగం నుంచి వెళ్ళను, నేను అర్జునుడు తెలిపోవాలి అని వెంటనే ఏం చేశాడు వాడు, రభసోదగ్రత ఉంచి దీప్తులటలను ప్రాగ్జ్యోతిషాధీశ్వరుండ అభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యమక్షంబు దూచి భుజోల్లాస విభాసి తత్ఫలం గల్లా భూరి భయోద్రేక తరంగితం బగుచు ఘూర్నిల్లంగ రౌద్రాకృతి. ఆ క్షణమే భగదత్తుడు
ఇదిగో అర్జునుడిని చంపుతున్నాను అని అర్జునుడిని చంపడానికి ఆయన దగ్గర ఒక అస్త్రం ఉన్నది, వైష్ణవ అస్త్రం. ఆ అస్త్రం చాలా భయంకరమైన అస్త్రం. ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించాలనుకున్నాడు. సమయానికి వాడి దగ్గర ధనుస్సు విరిగిపోయింది, బాణాలు లేవు. అందుకని ఏనుగులు పొడిచి అంకుశం ఉంది, అంకుశాన్ని చేత్తో ఎత్తాడు. ఈ వైష్ణవాస్త్ర మంత్రం చదివాడు. మంత్రం చదివి విడిచిపెడితే గడ్డిపోచ కూడా అస్త్రం అయిపోతుంది. అందుకే రాముడు దర్భని బ్రహ్మాస్త్ర మంత్రంతో విడిచిపెట్టాడు సుందరకాండలు. మనకు అది చెబుతుంది సీతాదేవి ఎప్పుడో ఆ అరణ్యవాసంలో జరిగిన ఘట్టాన్ని ఒకదాన్ని సుందరకాండలో ఆంజనేయుడికి వివరిస్తూ దర్భనే బ్రహ్మాస్త్ర మంత్రంతో కాకి మీదకి విడిచిపెట్టాడు ఆయన, అంత గొప్పవాడు నా భర్త రాముడు అంటూ భత్కృతే కాకమాస్త్రంతో బ్రహ్మాస్త్రం సముదీరితమని. అస్త్రాల శక్తి ఎటువంటిది, గడ్డి పరకైనా సరే మంత్రం చదివి విడిచిపెడితే బ్రహ్మాస్త్ర మంత్రం వల్ల బ్రహ్మాస్త్రం అవుతుంది, వైష్ణవ మంత్రం చదివితే వైష్ణవాస్త్రం అవుతుంది. అటువంటిది చేతిలో ఉన్న అంకుశానికి మంత్రం చదివి దాన్నే వైష్ణవాస్త్రంగా మార్చి వెంటనే అర్జున ఈ దెబ్బతోపు చచ్చిపోతున్నావు అని అర్జునుడి వక్షస్థలం మీదకి విడిచిపెట్టాడు. దివిజేంద్రాపత్య వక్షం చూచి అర్జునుడి వక్షస్థలం మీద గురిగా చూసి విడిచిపెట్టాడు. నిజంగా అస్త్రం అగ్నిజ్వాలను కమ్ముకుంటూ లోకాలన్నిటినీ కంపింపజేస్తూ తత్తరల చేస్తూ అర్జునుడికే చచ్చింది. ఒక్క క్షణంలో అర్జునుడు చచ్చిపోతాడని అందరూ భయపడిపోయారట. అసలు వస్తున్నది ఏ అస్త్రమో తెలియలేదు అర్జునుడికి, ఎందుకంటే నారాయణాస్త్రం ఉంది కానీ వైష్ణవాస్త్రం లేదు అర్జునుడి దగ్గర. ఆ అస్త్రం ఒక్క నరకాసురుడికే ఉంది, నరకాసురుడి ద్వారా భగదత్తుడికి వచ్చింది. ఆ అస్త్రం వస్తూ ఉంటే వెంటనే ఏం చేశాడు శ్రీకృష్ణుడు, ఈ సమయంలో రక్షించాలి. ఆయన ఆయుధం పట్టడు కానీ రక్షిస్తానని ఉంది మాట్లాడుగా. అందుకని ఏం చేశాడు ఆయన, అప్పుడు సౌరి పార్థునకు నడ్డముగా తనమే నమర్చి నున్గప్పెసలాదు పేరు రమునన్ భరించిన అమ్మహాస్త్రమందొప్పి నవారుణాంబుజకృతోజ్వల మాలికయై చిరస్థితిను చొప్పడు నూతన ప్రతల శోభితమైన మెరుగు చాట్పునన్. అప్పుడు శ్రీకృష్ణుడు తక్కన రథం మీద లేచి నిలబడ్డాడు. తొట్లో కూర్చుని రథం చూస్తున్నాడు ఆయన, రథం దగ్గర హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. ఈ భయంకరమైన అగ్నిజ్వాలలు కమ్ముతూ వస్తున్నటువంటి వైష్ణవాస్త్రం ఒక్కసారిగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చింది. ఆయన వక్షస్థలం, కృష్ణుడి వక్షస్థలం నల్లగా అందంగా మొన్నగా ఉందట. నున్ కప్పు ఎసలాలు అన్నాడు. నున్నని కప్పు అంటే నలుగు అన్నమాట. కటిక చీకట్లో ఉంటుంది నీలలేక ఛాయ శరీరం. అందంగా విసమెసలాడిపోతున్న ఆ వక్షస్థలం ఆ అస్త్రానికి అలా తగిలింది. అస్త్రం దానికి తగలగానే అనేది తెలుసా, అగ్నిజ్వాలలతో వస్తున్న భయంకర అస్త్రం నవారుణ అంబుజ అన్నారు. అప్పుడే వికసిస్తున్న ఎర్రని తామర పువ్వులతో కూడిన మాలలా మెడలో పడింది అస్త్రం. తామర పువ్వుల మాల పద్మమాలికి మెడలో చేరింది. అది చూడటానికి ఎలా ఉంది, శ్రీకృష్ణుడు నల్లని మేఘం, మేఘంలో మెరుగు తీగలో ఉందట. అందుకే నవారుణాంబుజకృతోజ్వల మాలికై చిరస్థితిని దొప్పడి నూతన భ్రతల శోభితమైన మెరుగు చాటుకున్నాను అన్నాడు. ఎర్రని తామర పువ్వుల దండలా మెడలో పడి చూచేవారికి కొత్త మేఘము, మేఘములో మెరుగు తీగ రెండు భూమికి దిగాయా అన్నట్టుగా ఉందన్నమాట. ఈ మాల మెరుగు తీగ, ఆయన నీల మేఘఛాయ శరీరుడు కనుక నల్లని కొత్త మేఘంలో ఉన్నాడు. చూశాడు అర్జునుడు. పక్క వాళ్ళు ఎవరికి ఇదేం తిరిగట్లేదు, చిత్రం ఏంటో తెలిసిన ఇంత గందరగోళం జరుగుతుందా, ఈ కాంతిలో పక్క వాళ్ళకి ఇది కనపడలా, కనపడితే ఈ ఘట్టం బయటకు వ్యాపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు కనపడకుండా చేశాడు. అర్జునుడిదే ఉంది, అస్త్రం తగిలితే చచ్చేవాడు కానీ కృష్ణుడు రక్షించాడని లేకపోతే ఎవరైనా అంటే యుద్ధరంగంలో అప్రతిష్ట అర్జునుడికి. అందుకే పరమాత్ముడు ఈ ఆయుధం వస్తున్నంతసేపు ఒక గొప్ప అందులోంచి వస్తున్న కాంతి అందరి కళ్ళకి విరుమిట్లు తెలిపేలా చేశాడు. అందువల్ల ఎవరికీ ఏం తెలియటం లా చెప్పాలని వచ్చినట్టు అయిపోయింది అందరికీ. ఒక్క తెలిసినవాడు ఎవరు అంటే అస్త్రం వేసినవాడు, అడ్డంగా వచ్చిన పరమాత్మ, వెనక ఉన్న అర్జునుడు, ఈ ఉగ్రికి తెలుసు, ఇదంతా చూస్తున్న సంజయుడికి తెలుసు, అసలు రహస్యం అంతా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి తెలుసు, వ్యాసుడికి తెలుసు, వ్యాసుడి ద్వారా నాకు తెలుసు, నా ద్వారా మీకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా ద్వారా మీకు తెలిసినట్టు అందరికీ తెలిసినట్టే కనుక ఆ రంగంలో మాత్రం అక్కడ ఎవరికి తెలియదు. అందుకని అర్జునుడు, కృష్ణ
ఎంత అన్యాయం చేసావు. యుద్ధరంగంలో ఆయుధం పట్టణంలో ఇప్పుడు ఆ బ్రహ్మాను కూడా ఆయుధం వేస్తే ఆయుధాన్ని నేను ఆ మాత్రం ఖండించలేనా, నువ్వు అడ్డం రావడం వల్ల నాకు చెడ్డ పేరు కదా అన్నట్టుగా కొన్ని కొన్ని పలు మురఘ స్మరా ఇట్లమునయ్యా సొంపునందిన కరుణా విశేషమున తేలికి సారథి వైదిగాక ఏ పనులను చేయబోనుటి దిపాడియే తేజము నీవు తప్ప చూచిన చెడదే నను చులుక చేసిది మాటలు వేయులేటికి. ఎందుకు అన్ని ఇన్ని మాటలు నన్ను అన్యాయం చేశావు. నువ్వేమన్నావు అర్జున నేను ఒకవేపు ఊరికే సాయం చేస్తానన్నావు. అప్పుడు నేను నిన్ను కోరుకుని నా రథం మీద సారథిగా ఉండమన్నాను. నువ్వు ఏదో సలహాలు ఇస్తాను, రథం తోలుతాను, చూస్తూ ఊరుకుంటాను, ఆయుధం పట్టనన్నావు. ఇప్పుడు ఏం చేసావు? ఆయుధం పట్టినా పట్టకపోయినా ఆయుధాన్ని ఎదురుకుండా ఈ వక్షస్థలాన్ని నిలబెట్టావు, దానితో నా ప్రాణం నిలబెట్టావని అందరూ అంటారు. యుద్ధ రంగంలో నేను యుద్ధం చేయలేకపోవటం వల్ల నువ్వు నన్ను రక్షించావనే మాట లోకంలో వ్యాపిస్తే రేపటి నుంచి నా నేను పలచలైపోతాను. నన్ను అన్యాయం చేశావు, అవమానపరిచావు, ఇంకెందుకు ఇన్ని మాటలు, ఇది నేను యుద్ధం చేయలేనన్నాడు. అప్పుడు కృష్ణుడు తిరుగుడు ఉన్నది, నాయన నేను యుద్ధంలో సాయం చేస్తాననే విషయం నీకు చెప్పాను, మర్చిపోకూడదు. నేనేం ఆయుధం పట్టలా, కానీ అసలు రహస్యం చెబుతున్నావు. పూర్వకాలంలో ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో నిండిపోయింది. ఆ జలప్రళయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళాడు. యోగ నిద్ర పూర్తయ్యే సమయానికి ఎవరో ఒకళ్ళు ఆయన సేవ చేయాలి. అప్పుడు భూదేవి స్త్రీ రూపంలో విష్ణుమూర్తిని సేవించింది. ఆయన సంతోషించి నీకేం కావాలి అంటే నీ వల్ల నాకు పిల్లలు కావాలని. వెంటనే శ్రీ మహావిష్ణువు ఇద్దరు పిల్లల్ని ప్రసాదించాడు. అందులో ఒక పిల్లవాడు లోకం కావాలి, నరకలోకం అనే పేరుతో ఇవాళ లోకాల్లో ఉన్న పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు నరకలోకం అని మనం పిలువబడేది శ్రీ మహావిష్ణువు పెద్ద సంతానం. నిద్ర పూర్తయిన వెంటనే ఎవరైనా పిల్లల్ని కంటేట భక్తులు ఉన్నప్పుడు అందుకే సంసార జీవితం చేయకూడదని చేస్తాము.